బుద్ధిశేఖర భారతీ స్వామి ఒక్క మాటలో చెప్పేశారు, పరమాత్మ ఒక్కడే, ఆయన్నే అన్ని రూపాల్లో మనం దర్శిస్తున్నామనేది తెలుసుకోవడమే దీని సారాంశం. రెండో సారాంశం ఇది ఒక్క ముక్కలో చెప్పేశారు ఆయన. దానికోసమనే దృష్టిలో పెట్టుకోవాలి. కానీ నిన్న బజ్జీలు వేశారు, ఈవేళ వేస్తారో వెయ్యరో? నిన్న కాజాలు వేశారు, ఈవేళ వేస్తారో వెయ్యరో? అన్నీ బాగున్నాయి కానీ సమయానికి అది ఏదో పెట్టరు. ఇక్కడ వంక ఎంత కష్టం కార్యక్రమం నిర్వహించడం. ఈ మొత్తానికి సారాంశం పరమార్థ దర్శనం. ఇప్పుడు స్థిత ప్రజ్ఞులు కాని వాళ్ళు ఎవరండి? మీరందరూ అవ్వచ్చు, మనం అందరం అవ్వచ్చు. మన ప్రయత్నం మనం చేయాలంటే ఈ స్థితప్రజ్ఞుడు కావడానికి అడ్డం వస్తున్నది ఏమిటో మూడో అధ్యాయంలో పరమాత్మ చెబుతున్నాడు. దానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తారు భగవత్పాదులు. మనం విందాం. మూడో అధ్యాయం కర్మయోగంలో ఇంద్రియాలు ప్రవర్తించే విధానాన్ని గురించి, మనం ఏ రకంగా గోతులో పడుతున్నామనే విధానాన్ని గురించి, అసలు ఈ గోతులో పడడం అనే ప్రక్రియ ఎక్కడ మొదలైంది, ఆ పాయింట్, ఆ చుక్క గురించి కృష్ణుడు చెబుతాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ, రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. ఇది మూడో అధ్యాయంలో కర్మయోగంలో ఇంద్రియస్యార్థే. ఇంద్రియస్య అంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు, కన్ను చెవి ముక్కు నాలుక చర్మం. ఇంద్రియార్థాలు అంటే శబ్దస్పరిశ రూపరస గంధాలు. సరిగ్గా కంటికి త్వక్ చర్మానికి స్పరిశ, చక్షు కంటికి రూపం, శ్రోత్ర చెవికి ఏదో శబ్దం ఇంపుగా ఉంటుంది, జిహ్వా నాలుకకి ఏదో రుచి ఇష్టంగా ఉంటుంది, ఘ్రాణం ముక్కుకి సుగంధం ఇష్టంగా ఉంటుంది. అంతే ఇవి విషయాలు. ఇంద్రియస్యార్థే, ఇంద్రియాలు ఇంద్రియార్థాల మీద దృష్టి పెడుతున్నాయి, ఆకర్షింపబడుతున్నాయి అంటే అర్థం ఏమిటయ్యా? రాగద్వేషవు వ్యవస్థితవు, అక్కడ రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి, గమనించండి అన్నారు. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే వ్యతిరేకత, అనిష్టం. అనిష్టం అనాలండి, దానికి మనం అయిష్టం అంటాం కానీ అనిష్టం అనాలి, ఏదైనా ఒకటే. రాగద్వేషాలు ఎప్పుడు మనం ద్వేషం లేకుండా ఉండాలి అంటాం, చాలా పొరపాటు మాట. ద్వేషం లేకుండా ఉండాలి అంటే రాగం కూడా లేకుండా ఉండాలి. వ్యతిరేకత మనకి లేకుండా ఉండాలి అంటే ఇష్టం కూడా వదిలేయాలండి. ఇష్టాన్ని వదిలిపెట్టకుండా అయిష్టాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు. సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, ఏదో ఇలాంటి ద్వంద్వాల్లో ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని పట్టుకుంటే లాభం లేదని మొత్తం రెండు వదిలేయాలి. పుణ్యపాపాలు కూడా అంతే. మనం గుళ్ళోకి వెళ్ళి ఏమంటామంటే పాపాలు పోగొట్టు, పాపాలు పోగొట్టే, పుణ్యాలు పోగొట్టం అని ఎవడు ఎందుకంటే అడగడండి, ఎంత స్వార్థం మనకి. దేవుణ్ణి ఎంత లోకు కట్టాం మనం. పుణ్యాలు పాపాలు రెండు మనమే చేశాం. వెళ్ళి ఏమంటున్నాం, పాపాలు పోగొట్టు అంటే దేవుడు వెంటనే రామచంద్రమూర్తి సీతాదేవికి చూసి నవ్వు నవ్వుతాడు, ఎంత అమాయకుడు, నన్ను లోకు కట్టేశాడు, వీడు చేసిన పాపాలు నేను పోగొట్టాలట, పుణ్యాలు మాత్రం వీడు అట్టి పెట్టుకుంటాడట, అందుకోసం నాకు కొబ్బరికాయ ఇచ్చట. వీడు కొబ్బరికాయకే సరే, దీంట్లో మనం మహిమలు బాగా కల్పిస్తాం. ఆ గుడి చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు, రామా అని ఒక్కసారి అంటే చాలు, అబ్బా అయితే అనేద్దామండి అందరూ కూడా రామా రామా అయిపోయాం, కూర్చుని చల్తా కుదిరే పని కదా. రామాయణం చదవాల్సిందే, రాముల్లా ఉండాల్సిందే, సీతలా ఉండాల్సిందే, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే. రామకోటి కోటి సార్లు రాసినా ప్రయోజనం లేదు, రాముళ్ళను ఉండకపోతే, సీతలా ఉండకపోతే నన్ను మన్నింతురుగాక. మీరు చప్పట్లు కొట్టలేరు, మీకు ధైర్యం లేదు, మీకు ధైర్యం లేదు. అబ్బో రామకోటి అంట, మళ్ళీ అంట, మళ్ళీ అంట. ఓ పుస్తకాలు 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 కూర్చుని రాసేయడం, ఇక్కడ అవన్నీ పట్టుకొని స్తూపం కింద పెట్టడం, ఇక్కడ మా బోటిగాన్ని పిలవడం, ఆవిష్కరించమన్నాం. దేనికి ఇదంతా? రామకోటి ఎవరు రాయాలంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు రాయాలి. ఎందుకంటే కొడుకు కోడల కాపురంలో వేలు పెట్టకుండా కాలక్షేపం అయిపోయింది. 20 ఏళ్ళవాడు 30 ఏళ్ళవాడు రామకోట రాయడం ఏంటండి పని లేకుండాను? చేయవలసిన పని చేయడం మానేసి రామకోట రాస్తావా? అది పెద్ద పుణ్యమా? చేసి సంపాదించే బ్లాక్ మనీ మాండు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం చెయ్యడు, మానేస్తాడు. జిఎస్టీ కట్టడు, అన్నీ మోసాలే, సరుకులన్నీ కలిపి రామకోట రాస్తాడు. రాము లోకుగా ఉన్నాడు మనకి. కర్మ మార్గం అందుకే ప్రమాదంలో పడేస్తుంది. శంకరాచార్య నుంచి నా వరకు మొత్తం చెబుతున్నది అది ప్రమాదం. ఇది చాలా ప్రమాదం. ఇది జ్ఞాన మార్గమే సరే. ఎందుకంటే దాని ద్వారా ఏమిటి అని మనం ఆలోచించడం మానేసి ఊళ్ళోకి వెళ్ళాం, రామకోట రాసేసాం, పూజ చేసేసాం, అయిపోయింది. దేనికి ఇదంతా? దేనికి ఈ కోట అంతా? దేనికి నువ్వు ఎన్నిసార్లు వస్తే ఏం ఉపయోగం? ఇక్కడ రాముళ్ళ ఉండలేదు నువ్వు, సీతలా ఉండలేదు నువ్వు, లక్ష్మణుళ్ళ సేవ చేయలేదు, భరతుళ్ళ త్యాగం చేయలేదు, శత్రుఘ్నులాగా మాట్లాడకుండా ఎటువంటి అహంకారము లేకుండా అన్నయ్యలు ముగ్గురిని అనుసరించలేదు.
మాండవిలాగా భరతుడు సింహాసనాన్ని త్యాగం చేస్తే భరతుడితో పాటుగా మాండవి కూడా నేల మీద పడుకుంది. మహాసాధ్వి 14 ఏళ్ళు, సీత ఎంతో మాండవి అంతే మనం చెప్పుకున్నావా? మాండవి అనే పేరైనా మన అమ్మాయికి ఎవరికైనా పెట్టామా? అది ఏమిటో మనకెందుకని వదిలేసాం? ఏ నా భర్తకు వచ్చేటువంటి సింహాసనం నేనెందుకు వదులుకోవాలని? మాండవి అంటే రామాయణం వేరుగా ఉండేదండి. అందుకే కరుణశ్రీ మహాకవి జంజాల పాపయ్య శాస్త్రి గారు ఊరుమీళ్ళ కన్నీళ్ల గురించి, మాండవి యోగిని జీవనాన్ని గురించి, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి విశిష్టత గురించి పద్యాలు రాసేదండి ఆయన. వాళ్ళని మనం మర్చిపోకూడదు. రామాయణంలో విస్మృత పాత్రలు కావు. ఇది జీవితం అంటే ఖచ్చితంగా. అందుకని ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషవు వ్యవస్థితవు. మనస్సు ఇంద్రియాల మీద ప్రవర్తిస్తుంది అంటే వెంటనే ఏమనిపిస్తుంది మనకి? ఒక మంచి పదార్థం తిన్నామండి, తిన్నప్పుడు మీరు ఎవరినైనా గమనించండి, కాఫీ తాగుతారు కదా, దంపతులు కూర్చొని కాఫీ తాగుతారు, స్నేహితులతో కూర్చొని కాఫీ తాగుతారు కదా, సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందో మీరు గమనించండి. లోకంలో మనం ఎక్కడ మాయలో పడిపోతామో, కాఫీ తాగం, కాఫీ తాగుతూ ఏమిటో ఇలాంటి కాఫీ తాగి ఎంతకాలం అయిందో, అయిపోయింది కాఫీ పోయింది, చర్చ వచ్చింది అక్కడ. ఇలాంటి కాఫీ ఇంకెక్కడా దొరకదు, ఈ మధ్య ఇది కూడా రుచి మారింది అని మళ్ళీ పాళ్ళు మార్చడం, మొత్తం మీద కాఫీని ఆస్వాదించడం మానేసాం. దయచేసి గమనించండి, భోజనం చేస్తున్నాం, మధుర పదార్థాలు ఒట్టించారు, మౌనంగా తినమని చెప్పారు. సుఖేన మౌనైన భోక్తవ్యం, తద్దినంలో కూడా చెబుతారు ఈ మాట, సుఖేన మౌనైన భోక్తవ్యం. మాట భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అసలు, ఎందుకు మాట్లాడద్దు అంటే దాని మీద దృష్టి పెట్టు. మౌనంగా భోజనం అరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటర్ బాక్సే, ఇటొకళ్ళు కూర్చొని మనమేనా మాట్లాడాలి, వాళ్ళేనా మాట్లాడాలి, మొత్తం ఆత్మస్థుతి పరనంద ఆశమ్మ భోషమ్మ, ఈ భోజన రుచులన్నీ పోయి పాపం వడ్డించే ఏమండి పదార్థాలు ఎలా ఉన్నాయంటే అది బాగున్నాయండి, ఇదో నాటకం ఇక్కడ, ఇది తింటే కదా అవి లోపలికి పోయాయంటే, ఏదో వాడు గొట్టంలోకి నీళ్లు పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయి ఎక్కడ తిన్నాడు